హాయ్ అండి, ఈరోజు నేను వంకాయతో మూడు రకాల రెసిపీస్ చూపిస్తున్నానండి. ఇది లావు వంకాయలే దొరుకుతాయి ఇక్కడ మాకు. సో దీంతో ఒక టూ స్టార్టర్స్, ఒకటేమో రైస్లోకి సైడ్ డిష్ లాగా త్రీ రెసిపీస్ చూపిస్తున్నాను. ఈజీగా అయిపోతాయండి, తేలిగ్గా చేసుకోవచ్చు. ముందుగా ఒక గిన్నెలో కొంచెం చింతపండు తీసుకొని వేడి నీళ్ళు వేసి నానబెట్టాలండి. అప్పుడు తొందరగా మనకి పులుసు చేయడానికి తేలిగ్గా వస్తుంది. దానికి కర్రీలోకి నేను ఈ పైన సన్నగా ఉన్న పాటను యూజ్ చేస్తున్నానండి. అంతవరకు కట్ చేసి మిగిలిన దాన్ని వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను. ఈ వంకాయలు నల్లగా ఏమవ్వండి, ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా మనం సాల్ట్ వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ దీన్ని సన్నగా కట్ చేసి చిన్న ముక్కలు చేసి ఉంచుకోవాలి. స్టవ్ మీద ఒక కళాయి పెట్టేసి అందులో కొంచెం ఆయిల్ వేసి అది వేడైన తర్వాత ఒక ఉల్లిపాయని సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి, దాన్ని వేసేస్తున్నాను. ఈ ఉల్లిపాయలని ఒకసారి కలిపేసుకొని వంకాయ ముక్కలు ఉన్నాయి కదా, వాటిని కూడా వీటితో పాటే ఫ్రై చేసేస్తాను. అవి కూడా ఇందులో వేసేసి రెండు కలిపేసి ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. లావు వంకాయ నేను చూపించాను కదా ఇందాక ఎంతవరకు తీసుకున్నానో, అది సన్నగా కట్ చేసి వేసాను. అన్నీ ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి. ఇలా కొంచెం మెత్తబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలండి. మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ వేసుకోవాలి. కచ్చాపచ్చాగా పట్టుకోవాలి, మరీ పేస్ట్ లాగా కాకుండా కొంచెం పట్టుకొని పక్కకు పెట్టేసుకోవాలి. అదే కళాయిలో మళ్ళీ కొంచెం ఆయిల్ వేసి నూనె వేసి, నూనె వేడిన తర్వాత ఈ మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదా దాన్ని కూడా ఇందులో యాడ్ చేసేసి ఒకసారి చక్కగా కలిపేసి అడుగంటుకోకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉంచుకోవాలి. దీంట్లో మనం ముందు నానబెట్టిన చింతపండు ఉంది కదా, దాంట్లో పొట్టంతా పడేసి వాటర్ వరకు తీసుకొని ఇందులో కలిపేసి అంతా ఒకసారి కలిసేలాగా కలుపుకోవాలి. ఇందులో మనం ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. నేను ఇక్కడ పింక్ హిమాలయన్ సాల్ట్ యూస్ చేస్తున్నాను. ఇక్కడ పసుపు, పెప్పర్ పౌడర్ నా రెండు కలిసే ఉంటాయండి, అది యూస్ చేస్తున్నాను నేను, టర్మరిక్ పౌడరు. అండ్ కొంచెం కారం వేస్తున్నాను, మీకు ఎంత కారం కావాలంటే అంత వేసుకోవచ్చు. ఇవన్నీ ఒకసారి, ఇందులో నేను కొంచెం పప్పుల పొడి కూడా వేస్తున్నానండి. అంటే కందిపప్పు వేయించిన పొడి ఉంటుంది నా దగ్గర, నేను ఇంట్లో తయారు చేసుకున్నాను, అది కూడా కొంచెం వేస్తున్నాను, టేస్ట్ బాగుంటుందని. అది ఆప్షనల్, మీరు అక్కడ కావాలనుకుంటే కొంచెం నువ్వుల పొడి కూడా వేసుకోవచ్చు. ఏదైనా పొడి వేస్తే ఎక్కువ టేస్ట్ వస్తుందని నేను ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాను. అన్నీ కలిపేసి కొంచెం థిక్గా ఏ వరకు కుక్ చేసుకోవాలండి, ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుంటే చాలా ఎక్కువసేపు అవసరం లేదు. ఇదంతా ఇప్పుడు కొంచెం వాటరీగా ఉంది కదా, అది కొంచెం థిక్గా అయితే సరిపోతుంది అంతే. కుక్ అయిపోయిన తర్వాత ఇలా ఉంటుంది, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది, ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. కొంచెం నెయ్యి వేసుకొని వేడివేడి అన్నంలో తిన్నారంటే చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక స్నాక్ లాగా చేసి చూపిస్తానండి. దీన్ని స్నాక్ కోసం ఏంటంటే ఇక్కడ ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక 2 ఎగ్స్ బ్రేక్ చేసి వేస్తున్నాను. ఒక 2 గుడ్లు తీసుకున్నాను, వాటిని బాగా బీట్ చేసి పక్కకు పెట్టేసుకోవాలి. ఒక 2 పచ్చిమిర్చి శనగ కట్ చేసి అందులో వేసేసి కలుపుతున్నాను. అండ్ కొంచెం సాల్ట్ కూడా వేసాను రుచికి సరిపడా. అంతా మిక్స్ చేసి పక్కకు పెట్టేసుకొని వంకాయ ఉంది కదా మిగిలిపోయింది, దాన్ని పెద్దగా చక్రంలా కట్ చేసి వీలైనంత సన్నగా కట్ చేసుకోండి. ఈ మధ్యలో ఉన్నదాన్ని తీసేసేయాలి. దాన్ని మీరు పచ్చళ్ళలో కానీ కూరలో కానీ అలా వాడుకోవచ్చు. కావాలనుకుంటే అది ఉంచి ఆమ్లెట్ లాగా కూడా వేసుకోవచ్చు, అంటే బజ్జీలాగా కూడా వేసుకోవచ్చు. బట్ నేను తీసేసి ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసేసి ఆయిల్ వేడైన తర్వాత దీన్ని 2 సైడ్స్ ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకుంటే సాఫ్ట్గా అవుతుంది, లేదంటే హార్డ్గా అనిపిస్తుంది. కొంచెం సాల్ట్ వేసి కుక్ చేస్తున్నాను, టేస్ట్ బాగా వస్తుందని చెప్పేసి. దీని మధ్యలో మనం కొంచెం ఆయిల్ వేసేసి దాంట్లో మనం ముందే మిక్స్ చేసి పెట్టుకున్న ఎగ్ మిక్స్చర్ ఉంది కదా అది కొంచెం వేస్తున్నాను. మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో. జాగ్రత్తగా ఫ్లిప్ చేయాలి. చూసారు కదా ఇంత చక్కగా కుక్ అయిపోయిందో. సెకండ్ సైడ్ కూడా ఒక 1 మినిట్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇది వచ్చేసి స్టార్టర్ అండి. ఇది మీరు ఎవరికైనా, మీ గెస్ట్లు ఎవరినా వచ్చినా ఎవరికైనా చేసి పెట్టినా చాలా టేస్టీగా అనిపిస్తుంది. చూడడానికి కూడా చాలా బాగుంది కదా, తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే మనం ఎగ్ ప్లాంట్ని కూడా ముందే ఫ్రై చేసాం కాబట్టి అది చక్కగా కుక్ అవుతుంది, మధ్యలో ఎగ్ కూడా తొందరగానే కుక్ అయిపోతుంది కాబట్టి ఈజీగా కూడా అయిపోతుంది. సో ఒకసారి ఇలా కూడా ప్రిపేర్ చేసి చూసుకోండి, మీకు ఎలా వచ్చింది అనేది నాకు కమెంట్స్లో ఖచ్చితంగా చెప్పండి. అండ్ థర్డ్ రెసిపీ వచ్చేసి ఒక బౌల్ తీసుకొని అందులో, ఇది కూడా ఒక స్నాకేనండి, దాంట్లో కొంచెం బియ్యపిండి వేస్తున్నాను ఒక గరిట.
అండ్ ఒక గరిట శనగపిండి వేస్తున్నాను. బేసన్ ఉంటుంది కదా అది. కొంచెం హోల్ గరం మసాలా వేస్తున్నాను ఒక చిటికెడు. తర్వాత కొంచెం ఉప్పు రుచికి సరిపడా వేస్తున్నాను. అండ్ కొంచెం కారం పొడి, రెడ్ చిల్లీ పౌడర్ వేసాను. సాల్ట్, రెడ్ చిల్లీ పౌడరు వేసాను. ఇవన్నీ ఒకసారి చక్కగా కలుపుకోవాలండి. దీంట్లో చాలా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మన బజ్జీల బ్యాటర్ ఉంటుంది కదండి, అంటే మరీ పలచగా కాకుండా మరీ థిక్గా కాకుండా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటేనే కలపాలి. అప్పుడే ఉండలు కట్టకుండా నీట్గా కలిసిపోతుంది. మీరు చూస్తే స్పూన్కి మంచిగా అంటుకుంటుంది కదా, అలా ఉంటే మంచిగా ఉన్నట్టు ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. ఇప్పుడు వంకాయని మళ్ళీ వీలైనంత సన్నగా కట్ చేసుకోవాలండి. మీకు ఎంత సన్నగా వస్తే అంత సన్నగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న వాటిని ఫోర్క్తో ఇలా హోల్స్ పెట్టండి. అప్పుడు తొందరగా కుక్ అవుతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది, ఈవెన్గా అంతా కుక్ అవుతుంది అన్నమాట. మీ దగ్గర ఫోర్క్ లేకపోతే నైఫ్తోనైనా పెట్టండి, వీలైనన్ని ఎక్కువే పెట్టండి ఇలా. అండ్ వెనక సైడ్ కూడా పెట్టాలి, ఎందుకంటే వెనక వైపు చూస్తే మీరు ముందు వైపు ఉన్న హోల్స్ వెనక్కి కనిపించట్లేదు. వెనక పక్క కొంచెం తక్కువ పెట్టండి. ఇలా పెట్టిన దాన్ని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసి అందులో కొంచెం ఆయిల్ వేసి, ఆయిల్ వేడైన తర్వాత దీన్ని 1 మినిట్ ఒక సైడ్, ఇంకొక 1 మినిట్ ఒక సైడ్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి. ఎందుకంటే వీటిని మనం బజ్జీల బ్యాటర్లో వేసి వేసామనుకోండి పైన పైన కుక్ అవుతుంది, లోపల కుక్ అవ్వదు. సో ఎప్పుడైనా సరే ఇది ఫస్ట్ కుక్ చేసుకొని తర్వాతనే మనం బజ్జీల్లాగ్ కానీ ఎలాగైనా వేసుకోవాలి. ఎందుకంటే ఇవి మన ఇండియాలో దొరికేంత వంకాయలు అంత ఫ్రెష్గా ఉండవు, అండ్ ఇక్కడ మనం డీప్ ఫ్రై చేయట్లేదు కదా, కాబట్టి ఇలా కుక్ చేసుకుంటేనే టేస్ట్ బాగా వస్తుంది. ఇది మాత్రం నాకు ఎంత బాగా నచ్చిందోనండి, నాకు ఆమ్లెట్ దానికంటే కూడా ఇది చాలా ఎక్కువ నచ్చింది టేస్ట్. ఇలా మంచిగా కుక్ అయిన దాన్ని బ్యాటర్లో వేసేసి 2 సైడ్స్ మంచిగా కోటింగ్ అయ్యేలాగా, అంత బ్యాటర్ దానికి 2 వైపులు అంటుకునేలాగా ఒక గరిటతో అంటించేసి, తర్వాత ప్యాన్ మీద ఇలా వేసారనుకోండి ఎక్కువ ఆయిల్ పట్టదు, డీప్ ఫ్రై కాదు, టేస్ట్ బాగుంటుంది. అండ్ మీరు ఇది డీప్ ఫ్రై చేశారు అంటే కూడా నమ్ముతారనమాట, ఎందుకంటే మనం వంకాయలు ముందే ఫ్రై చేసాము అండ్ తర్వాత మళ్ళీ ఫ్రై చేసినాం కాబట్టి చక్కగా కుక్ అవుతాయండి. ఎంత యమ్మీగా ఉందంటే ఇది, నాకు ఈరోజు చేసిన 3 రెసిపీస్లో ఇది చాలా ఎక్కువ నచ్చింది. ఇది మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. నేను మీకు చూపించడం కోసం ఒకటే చేసి చూపిస్తున్నానండి. పెద్ద ప్యాన్లో ఒకేసారి ఒక 4 వేసుకోవచ్చు, అంత టైం కూడా ఎక్కువేం పట్టదు. ఒకవైపు 1 మినిట్, ఇంకొక వైపు 1 మినిట్ అయితే సరిపోతుంది మీడియం ఫ్లేమ్లో. చూసారు కదా ఎంత బాగుందో. సో ఇది వచ్చేసి వంకాయ బజ్జీ అన్నమాట, డీప్ ఫ్రై లేకుండా, డీప్ ఫ్రై లాగానే టేస్ట్ వచ్చేలాగా చేశాను. సో ఇదండి వాటికి. మీకు కనుక ఈ వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్, స్టే హోమ్, స్టే సేఫ్. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కమెంట్స్లో అడగండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను.